మరి మరి పిల్లలకి అంటే యాంగ్జైటీకి గల కారణాలను చాలా చక్కగా తెలియజేశారు. మరి అంటే విద్యార్థులు యాంగ్జైటీ ఉన్న విద్యార్థులను గుర్తించడం ఎలా, వారి తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తించవచ్చో చెప్తారా? యాంగ్జైటీ అనేది ఎస్పెషల్లీ పిల్లలలో ఉంటుంది. ఈ పిల్లలు చదవకపోవడం వలన తల్లిదండ్రులలో కూడా యాంగ్జైటీ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా యాంగ్జైటీకి లోనయ్యారనుకోండి, వాళ్ళ పిల్లలు ఇంకా ఎక్కువగా యాంగ్జైటీకి లోనయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లల చదువుల విషయంలో యాంగ్జైటీకి లోన్ కాకుండా ఉంటేనే ఆ పిల్లల యొక్క యాంగ్జైటీ సమస్యలని వీరు గుర్తించగలుగుతారు. ముఖ్యంగా ఏ సమస్య, ఏ రకమైన యాంగ్జైటీ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం యాంగ్జైటీతో బాధపడుతున్నారు అనుకుంటాము అంటే, ఈ చిన్నపిల్లలలో ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ ఈ స్టూడెంట్స్లో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ మొదటి కంప్లైంట్ ఏంటి అంటే, మా దగ్గరికి వచ్చేది ఎలా వస్తారంటే, నేను ఎంత చదివినా నాకు గుర్తుండడం లేదు, నేను ఈజీగా మర్చిపోతున్నాను, ఎగ్జామ్స్ ముందు విపరీతమైన భయం వస్తుంది, చదివిందంతా మర్చిపోతున్నాను, చదివింది అందులో నేను రాయలేకపోతున్నాను, నాకు ఆ సమయంలో సరిగా ఆకలి వేయడం లేదు, సరిగా నిద్ర పట్టడం లేదు, మిడ్నైట్లో మేల్కొగా వస్తుంది, ఎగ్జామ్స్ అంటేనే చేతులు వణుకుతుంటాయి, గుండెలో దడ వస్తుంది, ఎక్కువగా చెమటలు వస్తున్నాయి, ఆ సమయంలో కొంచెం ఏదో ఛాతీలో పట్టేసినట్టుగా టైట్గా అవ్వడము ఛాతీలో. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ ఎలాంటి లక్షణాలు చెప్తారు అంటే, ఆ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా వాళ్ళకి బవెల్ బ్లాడర్ మూమెంట్స్ అంటే మోషన్ వస్తున్నట్టుగా కానీ, ఎక్కువగా యూరిన్ వస్తున్నట్టుగా కానీ, కాళ్ళు చేతులు విపరీతంగా వణుకుతున్నట్టుగా కానీ, మరియు దీంతో పాటుగా వాళ్ళకి వేళ్ళలో పాదాలలో తిమ్మిరి వస్తున్నట్టుగా, తల అంతా ఏదో టైట్గా బ్యాండ్తో కట్టేసినట్టుగా, అంత బ్లాంక్ అయిపోయినట్టుగా, ఏది వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేనట్టుగా అటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ప్యానిక్ అయిపోతూ ఉంటారు. దీంతో ఏమవుతుంది అంటే, వాళ్ళకి వాళ్ళు చదివింది గుర్తుండకపోవడమే కాకుండా వాళ్ళు ఇంకా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే యాంగ్జైటీకి లోనవుతామో అప్పుడు ఆ వ్యక్తిలో థింకింగ్, ఆలోచన విధానము, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీ, చదువుకునే ఎబిలిటీ, మళ్ళీ వాళ్ళ కాగ్నిటివ్ ఫంక్షన్స్, హయ్యర్ ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్ సరిగా పనిచేయకుండా అవుతాయి. ఈ డిస్టర్బెన్సెస్ వలన వాళ్ళకి వాళ్ళు చూస్తుంది కూడా సరిగా చూడలేక పర్సెప్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సరిగా ఎన్విరాన్మెంట్ని కానీ, వాళ్ళ చదువుని కానీ, వాళ్ళ పరిస్థితుల్ని కానీ సరిగా పర్సీవ్ చేసుకోలేకపోతారు, ఆల్టర్డ్ పర్సెప్షన్ వస్తుంది. దాని వలన ఇంకా మిస్టేక్స్ చేసే తత్వం ఎక్కువగా అవుతుంది. దాంతో వాళ్ళు మళ్ళీ తిరిగి యాంగ్జైటీకి లోనవుతారు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారని నిజంగానే అంటే, పిల్లలు చదువుతారు, చదివింది మర్చిపోతూ ఉంటామని చెప్తూ ఉంటారు, కొంతమందికి ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది అంటే పరీక్షలు వస్తున్నాయంటేనే వారిలో యాంగ్జైటీ పెరుగుతుంది, అది ఎందువలన? ఈ ఎగ్జామ్స్ వచ్చే సమయంలో ఏంటి అంటే, వాళ్ళు ఒక సబ్జెక్టుని సరిగా ముందు చదవకుండా ఉండడము, అంత పోర్షన్ అంతా ఎగ్జామ్ ముందే చూసేసరికి అది అవుతుందో లేదో అనే ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, మళ్ళీ వీళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, నేనే టాప్ స్కోర్ చేయాలి అలాంటివి కొన్ని. దానితో పాటు కొంతమందికి నేను పాస్ అవుతానా లేదా అనే యాంగ్జైటీ ఉంటుంది. దీని వలన ఎగ్జామ్స్ వచ్చే సమయంలో ఆ చిల్డ్రన్ విపరీతమైన యాంగ్జైటీకి లోనవుతూ ఉంటారు. ఈ యాంగ్జైటీ ఒక విషియస్ సైకిల్ వలన వాళ్ళు ఏదైతే చదివినారో కూడా అది కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఈ ఎగ్జామ్స్ ముందు వచ్చే ఫియర్ని ఎగ్జామ్ ఫోబియా అంటారు. ఇందులో ఇంతకు ముందుగా చెప్పిన లక్షణాలు అన్నీ కనబడతాయి. కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, అటెన్షన్ చేయలేకపోవడం, ఫోకస్డ్గా ఉండలేకపోవడం, సబ్జెక్ట్స్ని చదివింది గుర్తుపెట్టుకోలేకపోవడం, మర్చిపోతున్నాము అని అనుకోవడం, దానితో పాటు వీళ్ళకి విపరీతంగా టెన్షను, ఆందోళన, భయం, చ
చెమటలు రావడం, కాళ్ళు చేతులు వణకడం, ఒక దగ్గర కూర్చోకుండా వీళ్ళు అక్కడ ఇక్కడ పేసింగ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, ఒక దగ్గర కూర్చోలేకపోతారు, కాన్సన్ట్రేటెడ్గా ఉండలేకపోతారు, సరిగా ఫుడ్ తీసుకోరు, నిద్ర కూడా వీళ్ళకి ఉండదు. ఈ సమయంలో వీళ్ళు ఈ చిల్డ్రన్ని మనం పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ కానీ, ఎస్పెషల్లీ వీళ్ళు హాస్టళ్ళలో ఉన్నారనుకోండి, వాళ్ళ టీచర్స్ కానీ, వార్డెన్స్ కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఇలాంటి లక్షణాలు ఏ చిల్డ్రన్లోనైనా ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా సైకియాట్రిస్ట్ని దగ్గరికి తీసుకొని వస్తే ఈ ఎగ్జామ్ ఫోబియాని మేము ఈజీగా తగ్గించగలము. వాళ్ళు ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేసే సూచనలు, సలహాలు వాళ్ళకి మేము ఇవ్వగలుగుతాం. డాక్టర్ గారు, అలాగే ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అయ్యేవారు యాంగ్జైటీని అధిగమించాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా యాంగ్జైటీకి గల కారణాలు ఏమిటి అంటే టైం మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం. ఒక టైం టేబుల్ ప్రకారము వాళ్ళ యొక్క దినచర్యలని వాళ్ళు చేసుకోకపోవడము, ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి ఒక టైం టేబుల్ లేకపోవడం వలన ఈ యాంగ్జైటీకి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారు. వీళ్ళకి మనం యాజ్ ఏ సైకియాట్రిస్ట్ మేము చెప్పేది ఏంటి అంటే ఈ యాంగ్జైటీని అధిగమించడానికి ఇయర్ ఎండ్లో చదవడం కాకుండా ఫ్రమ్ ద బిగినింగే వాళ్ళ పోర్షన్ని వాళ్ళు డైలీ స్కూల్లో వాళ్ళ టీచర్స్ చెప్పింది ఏ డే కా డే వాళ్ళు చదువుకోవడము, మళ్ళీ వీలైతే వీక్లీ ఈవెన్ పేరెంట్స్ టీచర్సే కాకుండా పేరెంట్స్ కానీ వాళ్ళ ట్యూషన్ మాస్టర్స్ కానీ వీక్లీ ఎగ్జామ్స్ అలా పెట్టుకొని కొంచెం వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారు అలా చూసుకొని ఏ సబ్జెక్ట్లో కొంచెం వాళ్ళు వీక్గా ఉన్నారు అనేది ఆ సబ్జెక్ట్ని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తే అంతగా యాంగ్జైటీ ఉండదు. మరియు పిల్లలకి కేవలం చదువే కాకుండా కొన్ని రకాలైన వ్యాయామాలు, ఆటలు ఇలాంటివి స్పోర్ట్స్లో కూడా వాళ్ళు ట్రైన్ చేస్తే శారీరకంగా వాళ్ళు బాగున్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీనితో పాటు ఎస్పెషల్లీ మేము సైకియాట్రిస్ట్ కాబట్టి మానసిక సమస్యలు ఏమైనా ఉండుంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు డిప్రెషన్ ఉందనుకోండి దానికి వైద్యం చేయించుకోవాలి, యాంగ్జైటీ ఉందనుకోండి దానికి వైద్యం చేయించుకోవాలి, దీంతో పాటు వాళ్ళకి ఇంకే ఏమైనా మెడికల్ డిజార్డర్స్ ఉంటే దానికి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. అలా ఏ కారణం వలన ఈ యాంగ్జైటీ వచ్చింది అనేది మనం గుర్తించి దానికి తగిన వైద్యం కానీ కౌన్సిలింగ్ కానీ చేసుకోవడం వలన ఈ యాంగ్జైటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి తోడు చిల్డ్రన్స్లో యోగా, మెడిటేషన్ ఇవి కూడా చాలా వాళ్ళ యొక్క మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడం, వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్గా ఉండేలా, ఫోకస్డ్గా ఉండేలా చేయడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు కొన్ని రకాలైన ఆహారపు అలవాట్లు, ఎక్కువగా జంక్ ఫుడ్స్ అట్లాంటివి కొంచెం తినకుండా కరివేపాకు, బెండకాయ, కొన్ని వెజిటేబుల్స్, గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ అట్లా తీసుకోవడం, యాంటీఆక్సిడెంట్స్ తీసుకోవడం, ఫిష్ అట్లాంటివి కొన్ని తీసుకోవడం వలన వీళ్ళకి మెమరీ పవర్ బాగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచి ఇవి చిన్నపిల్లలకి. డాక్టర్ గారు, అలాగే మరి విద్యార్థుల్లో యాంగ్జైటీని తగ్గించేందుకు ప్రస్తుతం ఏమైనా ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయా? విద్యార్థులలో యాంగ్జైటీని తగ్గించడానికి ముఖ్యంగా మేము ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ యాంగ్జైటీకి గల కారణాలు తెలుసుకుంటాము. అవి సైకియాట్రిక్ సమస్యలు అయితే వాటికి మెడిసిన్ ఉంటుంది, ఎస్పెషల్లీ మేము యాంగ్జియోలైటిక్స్ ఇస్తాము, అవి కొన్ని రకాలైన మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ ఏంటి అంటే చిల్డ్రన్స్లో యాంగ్జైటీని తగ్గించి వాళ్ళు ఫోకస్డ్గా, రిలాక్స్డ్గా, హ్యాపీగా చదువుకునేటట్టు చేస్తుంది. దీనితో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. ఇప్పుడు ఎస్పెషల్లీ కొంతమంది చిల్డ్రన్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు కాబట్టి మేము ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని వాళ్ళకి నేర్పిస్తాము, కొంతమందికి వొకేషనల్ స్కిల్స్ నేర్పిస్తాము, కొంతమందికి ఇట్లా స్పీచ్ ఇవ్వడానికి కానీ, బయట మాట్లాడడానికి కానీ, గ్యాదరింగ్స్లో ఎలా ఉండాలి అనడానికి కానీ కొన్ని రకాలైన బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్ ఉంటాయి, అవి వాళ్ళకి చెప్తాం. దీంతో పాటు ఏమైనా డిప్రెషన్లో ఉండే యాంగ్జైటీకి లోన్ అయితే వాళ్ళకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని కొన్ని రకాలైన థెరపీస్ ఉంటాయి, అవి కూడా మేము చేయగలం. దీనితో పాటు
ఈ స్టూడెంట్స్కి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఎగ్జామ్ సమయంలో, ఇంకా చెప్పాను కదా, విపరీతమైన ప్యానిక్ అటాక్కి లోనవుతారు. ఆ ప్యానిక్ అంటే వాళ్ళు దాన్ని భరించలేకుండా ఉంటారు, అసలు ఎగ్జామే రాయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైన మందులు ఉంటాయి, ట్యాబ్లెట్స్. వాళ్ళు ఒక ట్యాబ్లెట్ని వేసుకొని ఈ యాంగ్జైటీ ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది, వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్ కూడా హ్యాపీగా రాసుకోగలుగుతారు. అలాంటి వైద్యం కూడా మా దగ్గర అందుబాటులో ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా యాంగ్జైటీకి లోనైతే వాళ్ళ పిల్లలని వారు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకురావడం వలన వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, చదువులో బాగుంటుంది, వాళ్ళ కెరియర్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని ఎలాంటి అని అంటే కొన్ని రకాలైన వెనుకబాటుతనం నుంచి వాళ్ళు వాళ్ళని కాపాడుకొని మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు వెళ్ళే ప్రయోజనాలు సైకియాట్రిస్ట్ కల్పించగలరు. డాక్టర్ గారు, మరి మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకులకు కేటాయించి వారికి తెలియని ఎన్నో మంచి విషయాలు, అంటే అసలు యాంగ్జైటీని ఎలా అధిగమించాలి, యాంగ్జైటీకి ఉన్నటువంటి కారణాలను లక్షణాలను దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్ సైకియాట్రిక్ కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.